హలో ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మనం పాలసీస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో లాస్ట్ టూ వీడియోస్ కోసం మీరు హోమ్ పేజ్లో చూడొచ్చు, అంతా ప్లేలిస్ట్గా ఉంటుంది, మీరు అది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది మూడో వీడియో. సో మీకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ బుక్ పీడిఎఫ్ కావాలంటే కనుక నాకు వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు, మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. లేదు బుక్ కావాలి అంటే బుక్ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూషన్. శాస్త్ర సాంకేతిక విధానం 1983. లాస్ట్ వీడియోలో మనం 1958 ఫస్ట్ పాలసీ గురించి తెలుసుకున్నాం. ఇది సెకండ్ అన్నమాట, 1983. దాదాపు 3 దశాబ్దాల పాటు ప్రణాళికలు అమలు చేయడంతో పాటు 1958 నాటి శాస్త్ర సాంకేతిక విధానానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 1983 నాటికి వ్యవసాయం, పరిశ్రమలు చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందడమే కాక దేశంలో సాంకేతిక నిపుణుల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో నూతన శాస్త్ర సాంకేతిక విధానాన్ని 1983 ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధానం యొక్క లక్ష్యాలు ఏంటి? పురాతన సాంప్రదాయ సాంకేతిక పద్ధతుల స్థానంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం, సంక్లిష్టమైన వ్యూహాత్మకమైన విధానాల్లో సంభవించే మార్పులకు అనుగుణంగా శాస్త్ర సాంకేతికతను అభివృద్ధి చేయడం, సాంకేతిక పరమైన అర్హతల పెంపుదల కోసం స్వశక్తిపైన ఆధారపడకుండా సాంకేతిక విజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడం, మరియు ఒక పరిమితికి లోబడి విదేశీ పెట్టుబడులను అనుమతించడం. సో అంటే విదేశీ పెట్టుబడులను అనుమతించింది ఎక్కడ అంటే రెండవ పాలసీలో అనమాట, 1983లో వచ్చిన పాలసీలో. స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం, దిగుమతి చేసుకున్న సాంకేతికతను దేశీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా వాడుకోవటం, శాస్త్ర సాంకేతికతను కేవలం వ్యవసాయం పరిశ్రమల అభివృద్ధికి కాకుండా సమాజంలోని అణగారిన ప్రజలు, మహిళలు మరియు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగించుకోవాలి, సాంప్రదాయ పద్ధతుల్ని మన వాణిజ్య ప్రయోజనాలు పొందేలా ఉపయోగించుకోవాలి, అంతర్జాతీయ పోటీని తట్టుకునే విధంగా సాంకేతికతను అభివృద్ధి చేయడం, తద్వారా ఎగుమతులను పెంచడం, ఇంధన వనరులను ఉపయోగించుకోవటం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అంటే ఎన్విరాన్మెంట్ అనమాట. దేశంలో అపరిమితంగా ఉన్న మానవ వనరులను ఉపయోగించుకునేలా శాస్త్ర సాంకేతికతను అభివృద్ధి చేయడం. సో ఇది సెకండ్ పాలసీ, 1983 పాలసీ యొక్క లక్ష్యాలు ఇవి. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే శాస్త్ర సాంకేతిక విధానం 1993. 1991లో ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పారిశ్రామికీకరణ, ఆర్థిక వృద్ధి రేట్లను పెంచే ప్రధాన లక్ష్యంతో ఈ నూతన విధానం 1993లో భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఎందుకు అంటే పారిశ్రామికీకరణ, ఆర్థిక వృద్ధి రేట్లను పెంచడానికి. ఈ విధానం యొక్క లక్ష్యాలు ఏంటి? స్థూల జాతీయ ఉత్పత్తిలో కేవలం 0.97% ఉన్న పరిశోధన మరియు అభివృద్ధి రంగాల పెట్టుబడిని 2000 సంవత్సరం నాటికి 2% పెంచాలి, సమాజంలో అన్ని వర్గాల ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు పెంచేందుకు వీలుగా సాంకేతిక విజ్ఞాన లాభాలను అందించడం, నిర్దిష్టంగా పరిమితంగా ఉన్న వనరులను సరైన రీతిలో ఉపయోగించి అభివృద్ధి సాధించడం, ప్రభుత్వానికి, ప్రయోగశాలలకు, విశ్వవిద్యాలయాలకు మరియు పరిశ్రమలకు మధ్య సంబంధాలను మెరుగుపరచడం, నైపుణ్యాలని ఉపయోగించడం, పర్యావరణాన్ని కాపాడే సాంకేతిక విలువలను స్వీకరించి తద్వారా పర్యావరణానికి హాని కలగని విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, నాణ్యతను, సామర్థ్యాన్ని పెంచడంలో మానవ నైపుణ్యాన్ని ఉపయోగించడం, విస్తారంగా ఉన్న ఖనిజ వనరులను వెలికితీయడం, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై తగిన శ్రద్ధ చూపటం, సాంప్రదాయ కుటీర మరియు చిన్న పరిశ్రమలకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధిపరచడం, ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని నాణ్యతను, పోటీని పెంపొందించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడం. సో ఇది థర్డ్ పాలసీ. నెక్స్ట్
శాస్త్ర సాంకేతిక విధానం 2003. దీనిలో ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా 2003 జనవరి 3 నుంచి 7 వరకు బెంగళూరులో జరిగిన 90వ సైన్స్ కాంగ్రెస్లో అప్పటి ప్రధాని ఏబి వాజ్పేయి నూతన శాస్త్ర సాంకేతిక విధానాన్ని ప్రకటించడం జరిగింది. సో 2003 విధానాన్ని ఎవరు ప్రకటించారంటే వాజ్పేయి గారు, అప్పటి ప్రధాని వాజ్పేయి గారు. సాంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని పరిరక్షించి ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులలో పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. ఇంకా ఇతర లక్ష్యాలు ఏంటంటే దేశీయ శాస్త్ర విజ్ఞాన పరిరక్షణ మరియు దేశ పురోగతికి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా వాడుకోవటం, అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే విధంగా సాంకేతిక నైపుణ్య కేంద్రాలను నెలకొల్పడం, మెరుగైన పరిశోధనల కోసం ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే శాస్త్రవేత్తల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలి, 10వ పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో కనీసం 2% నిధులను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగానికి కేటాయించాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అందరికీ అందుబాటులో తీసుకురావాలి, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించాలి, పౌష్టిక ఆహారం, సురక్షితమైన నీరు, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం మరియు పర్యావరణం వంటి రంగాల్లో భద్రత కల్పించాలి, ఇంజనీరింగ్ సంస్థలను బలోపేతం చేయాలి, పేదరిక నిర్మూలన కృషి చేయటం, ఆకలి మరియు పోషకాహార లోపాలు అధిగమించటం, మేధావుల వలసలని అరికట్టడం, మేధో సంపత్తి హక్కుల రక్షణకు ప్రత్యేకమైన కృషి, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసికట్టి వాటి ప్రభావాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవటం, విశ్వవిద్యాలయాల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పటిష్టపరచడం. సో ఇవి ఏంటంటే 2003లోని వచ్చిన పాలసీలోని ప్రధానమైన లక్ష్యాలు అన్నమాట ఇవి. తర్వాత 2013 ఉంది, 2020 ఉంది. ఇవి ఈ రెండు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది, అప్లోడ్ చేయడం కష్టం. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అండ్ రైల్వేస్ అండ్ స్టాఫ్ సెలక్షన్కి కూడా వీడియోస్ బుక్స్ మీకు అప్డేట్ చేస్తాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అండ్ పీడిఎఫ్ కావాలి అంటే మాత్రం తప్పకుండా వాట్సాప్ కానీ లేదా టెలిగ్రామ్ కానీ తప్పకుండా నాకు మెసేజ్ చేయండి, మీకు పీడిఎఫ్ కావాలి అంటే కనుక. సో నెక్స్ట్ వీడియో రేపు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.